హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం అండి. మనం కరీంనగర్లో సీతారాంపూర్లో సాయిబాబా గుడి దగ్గరలో ఈ ధర్మాన్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, అదే రకంగా ఈ ధర్మాన్ని ఎవరైతే నేర్చుకున్నారో వారు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క గిరియావులు దీనికి సంబంధించిన వ్యవస్థని మేనేజ్ చేస్తారు కుమారస్వామి గారు. ఇదిగో ప్రేక్షకులతో పంచుకోవాలనిపించింది. అసలు ఒక ఆవుని ఎందుకు పెంచాలి? ఇప్పుడు మనం పెంచేటటువంటి అన్ని ఆవులు ఆ విధానం కరెక్టేనా? ప్యూర్గా ఒక ఉన్నతంగా ఒక గోమాతను పెంచుకోవాలనుకుంటే ఎటువంటి జాతిని సజెస్ట్ చేసుకోవాలి? ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని మన పాటకులే తెలియచేస్తున్నాను కుమారస్వామి గారు. సార్, ఇది వచ్చేసి గిర్ గోశాలండి. ఇవన్నీ దేశవాళి రకాలు. సో దేశవాళి రకాలు అంటే ఏ టూ మిల్క్ ఇస్తుంది సార్. ఇంట్లో నుంచి ఏ టూ మిల్క్. సో ప్రజెంట్ అంతా మార్కెట్లో దొరికేదంతా ఏ1 మిల్క్ సార్. ఏ1 మిల్క్ అంతా అది వచ్చేసి మన హెల్త్కి మంచిది కాదు సార్. సో ఇదంతా ఏంటంటే ఏ1 మిల్క్ మనం జిమ్ మాడిఫైడ్ జంతువు సార్. సో దాన్ని ఎట్లా తయారు చేశారంటే కుక్క, పంది, ఫ్రోజన్ అనే జంతువు నుంచి ఈ జెర్సీ ఆమె క్రియేట్ చేశాడు సైంటిస్ట్. అది ఎందుకు క్రియేట్ చేశారంటే అప్పుడు హరిత విప్లవం వచ్చినప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనాభాకి సరిపడా ఆ మిల్క్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల వారికి సరిపడా మిల్క్ ప్రొడక్షన్ ఇవ్వాలని చెప్పి ఆ జంతువుని తయారు చేసి జనాలకు సరిపడా పాలు ఇస్తున్నామని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు తప్పే. కానీ ఎంతమందికి ఇది ఆరోగ్యం అనేది తెలియదు సార్. సో ఇది తాగిన ఈ ఏ1 మిల్క్ తాగిన జనాలంతా హార్మోన్ ఇంబ్యాలెన్స్కి గురవుతున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంటిన్యూగా ఒక పాప తీస్తే సార్ ఆమె 10 సంవత్సరాల కల్లా మెచ్యూర్ అయిపోతుంది సార్. సో అలాంటిది ఈ జెర్సీ ఆవు సార్. బట్ దేశవాళి ఆవు అనేది ఏ2 మిల్క్ సార్. చాలా అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి ఇందులో. ఇది పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ చాలా అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ సార్. ఒక ఇంటిలో ఎవరైనా పెంచుకోవాలని అవసరం ఉన్నప్పుడు ఇచ్చే సలహా ఏంటి? అదే రకంగా దాని మెయింటెనెన్స్ కనీసం ఎంత బరాయించగలిగే పరిస్థితి ఉంటేనే అది మనం ట్యాకప్ చేయాలి. మినిమం దానికి కావాల్సింది కొంచెం పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ అట్లాంటివి చూసుకొని మనం పెట్టుకోవాలి సార్. దానికి సరిపడా డైలీ ఒక మినిమం 2 కేజీ దానా. అదే రకంగా అది కూడా ఒక పెద్ద వయసుకి వచ్చిన తర్వాత దానికి ఫర్దర్గా దానికున్న ప్రక్రియ దానికి కూడా అవసరం. అవును సార్. దాని గురించి కామన్గా మాలాంటి వాళ్ళకి ఏం తెలియదు కదా, అది ఎంత వయసుకి వచ్చాక అటువంటి శ్రద్ధ తీసుకోవాలి? సో మనం మెయింటెనెన్స్ని బట్టి ఉంటే సార్, మనం కనుక ఫీడింగ్ కరెక్ట్గా ఇస్తే వితిన్ 1.5 ఇయర్ to 2 ఇయర్స్లో దాన్ని మెచ్యూర్ అయిపోతుంది. సో డిపెండ్ అపాన్ బాడీ వెయిట్ సార్. సో 3 క్వింటాల బాడీ వెయిట్ వచ్చిందంటే అది రెడీ టు మెచ్యూర్ సార్. అదే రెడీ టు గర్భధారణ అనేది డిపెండింగ్ అపాన్ బాడీ వెయిట్. బాడీ వెయిట్ 300 కేజీ వచ్చిందంటే ఇట్ ఈస్ రెడీ టు ప్రెగ్నెంట్, రెడీ టు మేక్ ప్రెగ్నెంట్. సో ఎంత మెయింటెనెన్స్ అవుతుంది? సపోజ్ ఒక దేశవాళి ఇటువంటి జాతీయ చక్కగా దాని మంచి ఆహారం మంచి దీని ఎంత ఖర్చు పెట్టాలి యావరేజ్? డైలీ 2 కేజీ దాన ఉంటుంది సార్. యావరేజ్గా ఒక 20 కేజీ డ్రై గ్రాస్ ఒక పెద్ద ఎనిమల్కి అయితే, అదే చిన్న ఎనిమల్కి అయితే 10 కేజెస్ సరిపోతుంది. నెలకి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది, 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. మంచిగా అలాగే ఒకటి వ్యాక్సినేషన్స్ ఖర్చు అవుతుంది. అంటే
దానికి సిద్ధపడితేనే వాళ్ళు తెచ్చుకోవాలి. ఏదో ఆవు పెంచుకుంటున్నావు అని చెప్పి కొంతమంది సమాజంలో మేము ఆవు పెంచుకుంటున్నాం అనే ఒక దర్పానికి పెంచుకోవడం అని కాకుండా దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని కూడా మానసికంగా శారీరకంగా దానికి ఇవ్వాల్సి ఉంటుంది, దానికి ఇవ్వాలి. సో అందువల్ల ఈ మాకు ఒక అవగాహన లేదు కాబట్టి మాకు కూడా గోవులు పెంచుకుందామని ఆలోచన. కాకపోతే దాని ద్వారా వచ్చే పాలు కూడా కనీసం ఇంట్లో పిల్లలు దొరకని ఇవ్వడానికి, లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యానికి ఇవ్వడానికి అయిన కలం పొందినప్పుడు ఒక స్థాయి ఎన్ని లీటర్ల పాలు ఇవ్వచ్చు? యావరేజ్గా దేశంలో వచ్చేసి ఈ బ్రీడ్ వచ్చేసి ఒకసారి 4 లీటర్లు ఇస్తుంది సార్. ఒక టైం ఉదయం కానీ సాయంత్రం ఒక పూటకి 4 లీటర్లు ఇస్తుంది సార్. రెండు పూట్లు ఇస్తుంది, రెండు పూట్లు వచ్చేసి 8 లీటర్లు వస్తుంది సార్. ఇప్పుడు సాధారణ గృహిణులు ఉన్నారు సిటీస్లో, వాటిలో వాళ్ళకి పెంచుకోవాలనే తలం పోతుంది. సో చిన్నదిగా తెచ్చుకున్నప్పుడు మెల్లగా దాంతో అలవాటు పడి ఒక మెయింటెనెన్స్ అయినప్పుడు వారే పాలు తీసుకోవడం ఇవన్నీ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఓకే సార్, డిపెండింగ్ అపాన్ ఎనిమల్ కండిషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఒక ఒక గో చిన్నదాన్ని ఒక బిడ్డని గో బిడ్డని కొనాలి పెంచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇటువంటి జాతి కొనుగోలు చేయాలి సార్? మిల్కింగ్ కోసం అనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువ మిల్కింగ్ కోసం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. జనరల్ ఒక గోవును పెంచుకోవాలనుకుంటే చిన్న దూడను తీసుకొని కూడా మనం పెంచుకోవచ్చు సార్. చిన్న దూడకు పెద్ద కాస్ట్ ఏమి ఉండదు సార్, దానికి కాస్ట్ చిన్న కొంచెం గడ్డి కొంత దానం. గోవుకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ బయటకు వదిలేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే మనకు హై బీపీ కానీ లో బీపీ కానీ ఉన్నప్పుడు దీని యొక్క గంగడోలు నుదిరినప్పుడు గంగడోలు మీన్స్ ఇక్కడ కింద ఉంటాయి సార్. గంగడోలు నుదిరినప్పుడు సార్ ఇట్లా పైనుంచి కిందికి పోతుంటే ఇట్లా 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 అనుకుంటే మన బీపీ అనేది బీపీ లెవెల్స్ అనేది నార్మల్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ కుమార్ స్వామి గారు. ఏదో మన ఛానల్ ద్వారా వాస్తునే కాకుండా ప్రకృతి సిద్ధంగా మంచిగా ఇవ్వగలిగిన నాలెడ్జ్ అంతా ఇద్దామని అవగాహన కలిగింది ఇక్కడ మనం రావడం వల్ల. ఇది ఉన్న 10 నిమిషాలు కూడా నాకు కూడా అదొక రకమైన ఆనందం కలిగింది. ఆ స్మెల్ కానీ, ఇది ఉండే ఈ స్పేస్ ఎన్విరాన్మెంట్ కానీ, వాటి గజ్జల సౌండ్ కానీ ఇవన్నీ బాగా అనిపించింది. దీన్ని ఏం చేస్తారు యాక్చువల్గా, దీన్ని పిడకలు చేయడమేనా లేదంటే ఒక వాటర్ గ్యాస్ చేయడమే ప్రత్యేకత ఉన్నాయా? జీవామృతం తయారు చేస్తుంది, దీనిలో జీవామృతం తయారు చేసి మన కెమికల్ లేకుండా పంటలు పండించవచ్చు, వరి కానీ కూరగాయలు కానీ. ప్రస్తుతం నేను చేస్తున్న విధానం ఇదే సార్, ఆవు పేడ ఆవు మూత్రంతో బెల్లం పంట సార్. జీవామృతంలో ఇది భాగం, జీవామృతంలో పేడ మూత్రం బెల్లం శనగపిండి కుట్టమను వీటన్నిటి మిశ్రమం చేసి 4-5 డేస్ ఉదయం సాయంత్రం తిప్పుకుంటే జీవామృతం తయారవుతుంది. సో జీవామృతం అనేది మనం వాడుతున్న పైప్ లైన్ నీళ్ళలో వేస్తుంటే ఒక ఎకరానికి 200 లీటర్ల జీవామృతం సరిపోతుంది. ఇట్లా పంట కాలంలో 15 సార్లు ఇచ్చుకోవాలి సార్, 10 నుంచి 15 సార్లు ఇచ్చుకోవాలి. ఇంకొకటి యూరియా డిఎఫ్ సార్, నో నీడ్ ఆఫ్ యూరియా డిఎఫ్. దీంతో ఏంటంటే భూమి సాంద్రత, భూమి విలువ చాలా పెరుగుతుంది. సో ఇలాంటి జీవామృతాలతో పండించిన పంట పొలాలకి, కెమికల్ బేస్ చేసిన పంట పొలాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఈరోజు చాలా గడ్డి మందులు వాడుతుంది సార్. ఇప్పుడు గడ్డి మందులు వాడారు, ఆ రైతు రియలైజ్ అయ్యారు. ఎస్ సార్. ఇది వాడటం వల్ల ఎన్నాడికి అది మారుతుంది. సో ఇది అనేది ఒక తాగుబోతులు మార్చినంత ఎంత రిస్క్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే రిస్క్ ఉంటుంది సార్. మనం ఒక తాగుబోతులు మార్చాలంటే ఎంత రిస్క్ పడాలో దీన్ని కూడా దశల వారీగా మనం మార్చాల్సి ఉంటుంది సార్. ఎట్ టైం అనేది మనం మార్చలేదు. సో మనం చేస్తున్న కొద్దీ మారుతుంటుంది సార్ సాయిల్ కండిషన్ అనేది. మినిమంగా 3 ఇయర్స్ అనేది పడుతుంది సార్, 3 ఇయర్స్ కెమికల్ నుంచి న్యాచురల్కి మార్చాలండి. థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మన పాఠకులకి ఎవరికో ఒక వ్యక్తికైనా ఉపయోగపడితే సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.